regulation of rates koche sarke, manam, we have very, very categorically said, this is, a rate lu kuda manam enhance chesnu. Asal ee enhanced chesina rate lanu manam gana, ippudu gana, any other insurance company ee COVID treatment ki ista unna rate lato compare ches chuste, manam enhance chesina rate lu are much more. Are more than what insurance companies dwara vache rate. So that is the enhanced rates that we are giving. So that is quite satisfactory. So ee rate lanu etti paristhithilonu kuda manam we need to make sure that these rates are adhered to. Ikkada etuvanti mosam kuda anyayam kuda jaragakoddu. So ee private hospitals minda ee regulate chese karyakramam regulate chese vidhanam inka koncham streamline kavali. ఆరోగ్య మిత్రాస్ మనం పెడతా ఉన్నాం, అక్కడ సీసీటీవీ కెమెరాస్ మనం పెడతా ఉన్నాం, బట్ ఆరోగ్య మిత్రాలు సరిగ్గా పనిచేస్తూ ఉన్నారా? సీసీటీవీ కెమెరాస్ అక్కడ సరిగ్గా పనిచేస్తూ ఉన్నాయా? అవన్నీ కూడా బాగా పనిచేస్తూ ఉంటే మనము రేడ్ చేయాల్సినంత అవసరం ఉన్న పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి అన్నది ఖచ్చితంగా ప్రతి కలెక్టరు వుడ్ హ్యావ్ టు ప్రతి జాయింట్ కలెక్టర్ వుడ్ హ్యావ్ టు అప్లై హిస్ మైండ్. దట్ మీన్స్ మనం ప్రైమరీగా ఆరోగ్య మిత్రని ఎవరినైతే మనం అక్కడ పెట్టున్నామో వాళ్ళ పనితీరు ఎలా ఉంది అనేది కొంచెం అసెస్ చేసుకోవాలి. సీసీటీవీ కెమెరాస్ అక్కడ ఎలా ఉన్నాయనేది అసెస్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం రేట్స్ చేయించిన తర్వాత ఆ రేట్స్లో ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తూ ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ బియాండ్ వాట్ ఈస్ బీన్ పర్మిటెడ్ బై అస్. ఛార్జ్ చేస్తూ ఉన్నారంటే వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ హ్యావ్ వీ టేకన్? That is very, very important. And has the action been taken within 24 hours? That is also equally important. So 24 hours lopal action gana teeskokapothe nerga na daggariki report lo chettuga I asked the vigilance department and also health department to give me a report. And collectors etuvanti paristhithilo kuda atuvanti tappidalu cheyaddandi ani cheppi collectors andarki kuda చాలా సీరియస్గా ఐఎమ్ మేకింగ్ అ రిక్వెస్ట్ టు దెమ్, బికాస్ దిస్ ఇస్ అన్పార్డనబుల్. దిస్ ఆర్ పాండమిక్ టైమ్స్. దీస్ ఆర్ ద టైమ్స్ వెన్ ఎవ్రీ పోర్ పర్సన్కు ఎవ్రీ పేదవాడికి ప్రతి ఒక్కడు చేతనైన సహాయం చేసేదానికి ముందుకు రావాలి. అటువంటి పరిస్థితుల్లో ఎవడైనా హాస్పిటల్ ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితి చేస్తే మనము బాధ్యత గల ప్లేస్లో ఉండి మనం గనా ఎక్స్ప్లాయిటేషన్ మీద సరైన చర్యలు తీసుకోకపోతే అది తప్పవుతుంది. సో వీ వుడ్ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ఆరోగ్యమిత్రాస్ పనితీరుతో మనకు న్యూస్ ఇన్ఫర్మేషను పక్కాగా రావాలి. అటువంటి తప్పిదాలు ఎవడైనా చేసే పరిస్థితి ఉంటే స్విఫ్ట్ యాక్షన్ ఉండాలి, పెనాల్టీస్ ఉండాలి, క్రిమినల్ కేసులు ఉండాలి, రిపీటెడ్గా చేస్తే క్రిమినల్ కేసెస్ కూడా రావాలి. ఫస్ట్ టైం ఓకే పెనాల్టీ వేస్తాం, సెకండ్ టైం చేస్తే ఇట్ షుడ్ లీడ్ టు ఈవెన్ మోర్ సివియర్ యాక్షన్, ఇట్ షుడ్ లీడ్ టు క్రిమినల్ కేసెస్. తర్వాత 24 అవర్స్లోనే జరగాలి. ఇటువంటివన్నీ ఖచ్చితంగా ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ దీస్ కైండ్ ఆఫ్ డీటెయిల్స్లోకి ఖచ్చితంగా పోయేట్టుగా చర్యలు తీసుకోండి.